అండ్ నెక్స్ట్ పూజా గురించి చెప్తాను. పూజా మేడం సార్, మేడం అంతే. నేను పర్సనల్గా ఐ కెన్ సే ప్రాబ్లీ పూజా ముకుంద ఆడియో ఫంక్షన్ నుంచి నేను పూజాని చూస్తున్నాను. ఐ థింక్ ఐ హ్యావ్ అ వెరీ లాంగ్ ట్రావెల్ విత్ పూజా, స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ఆఫ్ అవర్ ఫస్ట్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు ఫ్రమ్ డీజే. డీజే నుంచి చూస్తూనే ఉన్నాను నేను సినిమా బై సినిమా, సినిమా బై సినిమా తను పెరుగుతూనే ఉంది. ప్రతి సినిమాకే ప్రతి సినిమాకి ఇంకా అందంగా ఇంకా అందంగా ఇంకా అందంగా మెట్టెక్కుతూనే ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఆల్సో ఎవ్రీ యాక్టర్ గెట్స్ బెటర్ బై ద ఫిలిం. బట్ పూజా, దిస్ ఈజ్ నాట్ జస్ట్ బికాస్ యువర్ ఫాదర్ ఈస్ సేయింగ్ ఇట్, యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ ఐఎమ్ క్వాలిఫైడ్ టు సే ఇట్, యూ హ్యావ్ గాన్ టూ స్టెప్స్ అబౌవ్ యాజ్ అన్ యాక్టర్ విత్ దిస్ ఫిలిం. దిస్ ఈజ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ బై ఫార్. నేను నా సొంత సినిమా కూడా చెప్పలేదు ఈ మాట నీకు. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఐమ్ వెరీ వెరీ పర్సనలీ హ్యాపీ ఫర్ యూ దట్ యూ గోయింగ్ అప్ అండ్ అప్. అండ్ ఒకటే బాధ విషయం ఏంటంటే నువ్వేదో నా గుడ్ లక్ చామ్ అనుకున్నాను కానీ కాదు, నువ్వు అందరి గుడ్ లక్ చామ్. నువ్వు ఏ హీరోతో చేస్తే ఆ హీరోతో బెస్ట్ సూపర్ హిట్, ఎవరు పడితే వాళ్ళతో. నేను ఒక్కడనే స్పెషల్ అనుకున్నాను కానీ నాకు అర్థమైంది నువ్వు అందరికీ స్పెషల్. ఇట్స్ అ గుడ్ థింగ్. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఎవ్రీబడి యువ్ గాట్ గుడ్ లక్ చామ్ ఫర్ ఎవ్రీబడి. కంగ్రాచులేషన్స్. అండ్ బొమ్మరెల్లు భాస్కర్ గురించి చెప్పాలి. భాస్కర్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత నేను ఎప్పుడొకనన్ను బొమ్మరెల్లు బరుగు ఆ తర్వాత భాస్కర్ ఇస్ జస్ట్ డ్యూ కొడతాడు, ఏదో టైంలో కొడతాడు అనుకుంటున్నాను. అండ్ ఎప్పటికప్పుడు వెళ్తూ ఉన్నా కూడా గీతాస్లో చూస్తుండేవాడిని భాస్కర్ని. ఐ హెస్ టు సీ భాస్కర్, ఐ హెస్ టు థింక్ ఓకే. నాకు బాస్ ఒకరోజు వచ్చి భాస్కర్ సూపర్ కట్ చెప్పి కొట్టబోతున్నాం బాస్ అన్నాడు. అన్న రోజే నాకు తెలుసు భాస్కర్ ఇస్ గోయింగ్ టు డెలివర్ దిస్ ఫిలిం అని. బట్ ఐ నో ద ప్రాసెస్ ఇస్ లిటిల్ హార్డ్ విత్ యూ.